ఈ రైతుల కోసం ఈ విద్యార్థుల కోసం ఈ నిరుద్యోగ యువకుల కోసం ఈ ఉద్యమకారుల కోసం ఈ అమరవీరుల కుటుంబాల కోసం నిటారుగా నిలబడి కొట్లాడిన దానికి నా ధైర్యం నా అండ ఈ కొడంగల్ గడ్డ మీరు అండగా ఉన్నంత వరకు అది నరేంద్ర మోడీ అయినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయినా నిటారుగా నిలబడి కొట్లాడి వాళ్ళ మెడలు వంచే బాధ్యత నాది. మిత్రులారా, ఈ మొక్క మీరు నాటిండ్రు, ఇది పెద్దదై వృక్షమై ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తుంది. మరి ఈరోజు మీరు నాటి మీరు నీరు పోసి మీరు పంచిన వృక్షాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు భుజాల మీద గొడ్డలేసుకొని నడకడానికి వస్తున్నాడు. తారక రామారావు మీరు నాటిన వృక్షాన్ని నరకాలని చూస్తున్నాడు. నేను అడుగుతున్న మిత్రులారా, ఆ తండ్రి కొడుకులను మీ వృక్షాన్ని నరకనిస్తారా? మీరండగా నిలబడి ఎవడు వచ్చినా పాతాళానికి తొక్కుతారా? మీరొక్కసారి ఆలోచన చేయండి. అదేవిధంగా మిత్రులారా, సిరిసిల్ల నుంచి సన్నాసి వచ్చిండు, కొడంగల్ని దత్తత తీసుకుంటా అన్నాడు. నేను ఇవాళ ఈ గడ్డ మీద నుంచి మాటిస్తున్నా, నా కొడంగల్ నియోజకవర్గం మొత్తం తెలంగాణను దత్తత తీసుకుంటుంది. మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేస్తుంది. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తుంది. నా రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఇస్తుంది మిత్రులారా. అందుకే మిత్రులారా, ఇవాళ చంద్రశేఖరరావు మనకు చెప్పిండు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని. నేను అడుగుతున్నా, ఎవరికైనా వచ్చినాయా? మీకెవరికైనా వచ్చినాయా? మనకెవరికైనా వచ్చినాయా? మనకెవరికి కేసీఆర్ కట్టియలే, కానీ ఈ గడ్డ మీద నుంచి కేసీఆర్కు మాట ఇస్తున్నా, కేసీఆర్కు డబల్ బెడ్రూమ్ ఇల్లు గ్యారంటీగా కట్టిస్తా ఇందిరమ్మ రాజ్యంలో. ఎక్కడ కట్టిస్తా? చెర్లపల్లి జైల్లో కట్టిస్తా. లక్ష కోట్లు మింగిండు, 10,000 ఎకరాలను ఆక్రమించుకున్నాడు. ఇవాళ అత్యంత అవినీతిపరుడు చంద్రశేఖరరావును చెర్లపల్లి జైలుకు తోలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తది. ఎందుకయ్యా అంటే, ఆయన అన్నాడు, కొడుకు కోడలుంటే ఆడవంటారు, బిడ్డ అల్లుడు పండుగకు వస్తే ఆడవుంటారు, గొర్రె పిల్లనో మేక పిల్లనో ఉంటే ఆడగట్టేస్తారని. ఇప్పుడు నేను కూడా కేసీఆర్ కదే చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని దోచినందుకు నీ కొడుకు కోడలు జైలుకే వస్తారు, నీ బిడ్డ అల్లుడు జైలుకే వస్తారు, నువ్వు కూడా జైల్లోనే ఉంటావు. అందుకే నీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, ఇవాళ సమయం మించిపోతుంది, ప్రియాంక గాంధీ గారు బయలుదేరాలి. నేను రెండే విషయాలు మాట్లాడతాను. ఒకటి, ఈ రాష్ట్రంలో మార్పు జరగాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఈరోజు దొరల గడీల పాలన పోవాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు కంకణ బద్దులై, 30 లక్షల నిరుద్యోగ యువకులు కథా నాయకులై కథన రంగంలో దిగి రాబోయే 4 రోజులు పారగాసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. అప్పుడే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. మీరందరు సిద్ధమేనా? 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 అయితే నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి. రెడీనా? రెడీ. మార్పు కావాలి, 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 మార్పు.